Hello friends, I am choosing Rajav Information Telugu channel. Friends, inka meeru maa channel ni subscribe chesukokunda unnatlayite ventane subscribe chesukondi dan dwara eppatikappudu related job updates andarikante munduga meeru telusukovachu. Thank you friends. Friends, ee roju manam chusinatlayite Telangana SA and constable, mechanical driver and communication department lo vacancies ane release ayyi alage prelims ayipoyi ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ పిఈటి ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్. ఇంకా ఈ నెల అంటే మార్చి 21 వరకు ఉండడం జరిగింది. అలా ఉండగానే అలా జరుగుతూ ఉండగానే డేట్స్ అనేది TSLPRB రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఆ నోటీస్ ఏంటి, ఏ కేటగిరీలో ఏ కేటగిరీకి ఎప్పుడు ఎగ్జామ్ వేసే వాళ్ళకి ఎప్పుడు, కానిస్టేబుల్కి ఎప్పుడు అనేది కంప్లీట్గా ఓ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోటీస్ అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పేరాగ్రాఫ్ చూసినట్లయితే ఏం లేదండి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశాము అనేది ఒక పేరాగ్రాఫ్లో ఒక పేరాలో ఇవ్వడం జరిగింది. దానికి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఎస్ఐకి ఎప్పుడు, కానిస్టేబుల్కి ఎప్పుడు జరగడం జరిగిందని ఫస్ట్ పేరాగ్రాఫ్లో చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ పేరాగ్రాఫ్లో చూసుకున్నట్టయితే మనకు 11th ఫిబ్రవరి నుంచి 11 వెన్యూస్లు అనేది పీఈటీ అండ్ పిఎంటీ అండ్ పీఈటీ జరుగుతూ ఉందని సెకండ్ పేరాలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ పేరాగ్రాఫ్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ 3 వీక్స్ నుంచి ఫిజికల్ పిఎంటీ అండ్ పీఈటీ జరుగుతూ ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే 5 to 10% అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అది ఎప్పటి నుంచి లాస్ట్ టైం నోటిఫికేషన్తో చూసుకుంటే 5 to 10% బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 99.6% పర్ఫార్మెన్స్ సీట్ అనేది మేము ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరిచాము. మీరు దాన్ని పొందుపరిచాము, మీరు కేవలం 0.4% మాత్రమే ఇవ్వాల్సి ఉంది. మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ సీట్స్ అనేటివి లాగిన్ అవి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు అక్కడి నుంచి మీ పర్ఫార్మెన్స్ సీట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని థర్డ్ పేరాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ పేరాగ్రాఫ్ చూసినట్లయితే వాళ్ళు కంప్లీట్గా ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని, మనకు ఫైనల్ మెయిన్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని వాళ్ళు ఫోర్త్ పేరాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐకి చూసుకున్నట్లయితే ఆర్థమెటిక్ టెస్ట్ ఎస్ఐ మరియు ఐటీ కమ్యూనికేషన్, ఏఎస్ఐకి ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి చూసుకున్నట్టయితే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ 20th ఏప్రిల్ సాటర్డే అనేది 10 AM to 1 PM వరకు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అలాగే సిటీ ఎస్ఐ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఆ రోజే ఉంటుంది ఫ్రెండ్స్. 20th ఏప్రిల్ ఆఫ్టర్నూన్ ఉంటుంది, 2:30 to 5:30 PM ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఎస్ఐ చూసుకున్నట్లయితే మనకు 21 ఏప్రిల్ ఉంటుంది, జనరల్ స్టడీస్ మార్నింగ్ ఉంటుంది. అలాగే తెలుగు సెకండ్ పేపర్ ఏంటంటే ఫోర్త్ పేపర్ తెలుగు ఉర్దూ చూసుకున్నట్లయితే 21 ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 PM వరకు ఉంటుంది. సెంటర్స్ చూసుకున్నట్టు సేమ్ సెంటర్స్. అలాగే టెక్నికల్ పేపర్ చూసుకున్నట్లయితే ఎస్ఐలో టెక్నికల్ పేపర్ చూసుకున్నట్టయితే 27th ఏప్రిల్ సాటర్డే ఉండడం జరుగుతుంది, 10 AM to 1 PM. అలాగే ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్స్ చూసుకున్నట్టయితే 27th ఏప్రిల్ సాటర్డే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెంటర్ వచ్చి హైదరాబాద్. అలాగే మనము కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే మామూలుగా పీసీ సివిల్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 28th అండి, ఏప్రిల్ 28th 10 AM to 1 PM వరకు మనకు 10 సెంటర్స్లో ఆల్ది 10 వరల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అనేది సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పీసీఐటీ అండ్ కమ్యూనికేషన్ టెక్నికల్ పేపర్ చూసుకున్నట్లయితే మనకు 28th ఏప్రిల్ సండే ఉండడం జరుగుతుంది, అది 2:30 to 5:30 PM వరకు ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనకు ఎస్సిటీ డ్రైవర్ చూసుకున్నట్లయితే 10 AM to 1 PM 19th మే ఉండడం జరుగుతుంది. అలాగే పీసీ మెకానికల్ చూసుకున్నట్లయితే 2:30 to 5:30 PM 19th మే సండేలో ఉండడం జరుగుతుంది. సెంటర్ చూసినట్లయితే హైదరాబాద్ ఫ్రెండ్. నేను ఈ యొక్క నోటీస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూసుకోగలరు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, దీని ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.